జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నేను అలేఖ్య ముందుగా హెడ్లైన్స్ దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై రైళ్లు రద్దు అహ్మదాబాద్ పేలుల కేసులో ముప్పై ఎనిమిది మందికి మరణ శిక్ష కూతురు కులాంతర వివాహం కుటుంబాన్ని హత్య చేసి తండ్రి ఆత్మహత్య బీజేపీ ముందు తల వంచినందుకే లాలుకు వేధింపులు అన్న ప్రియాంక గాంధీ సీఏఏ నిరసనకారుల నుంచి వసూలు చేసిన కోర్టు మొత్తం తిరిగి ఇవ్వమని చెప్పిన సుప్రీంకోర్టు వేలకు తగ్గిన కరోనా రోజువారీ కేసులు దేశవ్యాప్తంగా మూడు వందల ముప్పై రైళ్లను భారతీయ రైల్వే రద్దు చేసింది రద్దయిన రైళ్ల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లో అయితే రైళ్ల రద్దుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను ప్రకటించలేదు ఇందులో తెలంగాణ సహా ఢిల్లీ మహారాష్ట్ర గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పంజాబ్ అస్సాం బీహార్లకు చెందిన రైలు సర్వీసులు ఉన్నాయి దక్షిణ మధ్య రైళ్లే పరిధిలో గుంతకల్ డోన్ డోన్ కర్నూల్ మధ్య నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు కర్నూల్ గుంతకల్ స్టేషన్ల మధ్య ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు నాన్ ఇంటర్కాలింగ్ పనులు చేస్తుండటంతో రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు ఎనిమిదిలో అహ్మదాబాద్ లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది ఈ కేసులో ఉన్న నలభై తొమ్మిది మంది దోషుల్లో ముప్పై ఎనిమిది మందికి మరణ శిక్షను విధించింది సీరియల్ పేలుళ్ల కేసులో మరో పదకొండు మంది దోషులకు యావజ్జీవ శిక్షను కోర్టు ఖరారు చేసింది ఆ పేలుళ్ల ఘటనలో యాభై ఆరు మంది మృతి చెందారు ఈ కేసులో మొత్తం ఎనభై మంది నిందితులను విచారించారు యుఏతో పాటు ఐపీసీఈలోని మూడు వందల రెండు సెక్షన్ల కింద కేసును విచారించారు ప్రత్యేక జడ్జ్ ఏఆర్ పటేల్ ఈ కేసులో తీర్పును వెలువరించారు పేలుళ్లలో చనిపోయిన బాధిత కుటుంబాలకు లక్ష పరిహారం ఇవ్వాలని కోర్టు తెలిపింది వారికి యాభై వేలు స్వల్ప గాయాలైన వారికి ఇరవై ఐదు వేలు ఇవ్వమన్నారు ఆయుధ చట్టంలో దోషిగా తేలిన ఉస్మాన్ అగర్బత్తివాలాకు అదనంగా మరో ఏడాది శిక్షను విధించారు కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తండ్రి తన భార్య ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో వెలుగు చూసింది లక్ష్మణ్ అనే వ్యక్తికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు జీవనోపాధి కోసం టీ షాప్ నిర్వహిస్తున్నాడు లక్ష్మణ్ అయితే ఈయన పెద్ద కుమార్తె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి తన భార్య ఇద్దరు పిల్లలను చంపేశాడు అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు లవ్ మ్యారేజ్ చేసుకున్న పెద్ద కుమార్తె తన భర్తతో వేరే ప్రాంతంలో నివసిస్తోంది విషయం తెలుసుకున్న కుమార్తె బోరును విలిపించింది ఈ హత్య ఆత్మహత్య ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ముందు తల వంచినందుకే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు వేధింపులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు పశుదానా కుంభకోణానికి సంబంధించిన మరో కేసుపై విచారణ జరిపిన సిబిఐ రాంచీ ప్రత్యేక కోర్టు లాలూను దోషిగా పేర్కొంది మంగళవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ బీజేపీపై మండిపడ్డారు బీజేపీ బ్రాండ్ రాజకీయాల ముందు తల వంచని వారికి ఇలాంటి వేధింపులే ఎదురవుతాయని ట్విట్టర్లో విమర్శించారు బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీ రాజకీయాలకు లొంగలేదు అందుకే ఈ వేధింపులు ఆయనకు న్యాయం జరుగుతుందని ఆ నేను ఆశిస్తున్నానని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు లాలూకు ఈ మేరకు మద్దతు ఇచ్చారు కాగా బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ జతకట్టాయి మరికొన్ని పార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమిలో ఈ రెండు పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారుల నుంచి వసూలు చేసిన కోట్ల మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది ఈ కేసుపై ప్రభుత్వం దాఖలు చేసిన సమాధానంపై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం స్పందించింది నిరసనకారుల నుంచి రికవరీ చేసిన కోట్లు విలువైన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాపస్ చేయాలని న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది అయితే రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటిన యూపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఉత్తరప్రదేశ్ రికవరీ ఆఫ్ డ్యామేజ్ డ్యామేజెస్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ యాక్ట్ కింద నిరసనకారులపై చర్యలు కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఇచ్చింది డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో కొందరు నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంపై సీఎం యోగి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది సిఐఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న కొందరి నుంచి నష్ట వ్యయాన్ని వసూలు చేసింది కొందరి ఆస్తులను చేసింది ఈ మేరకు మరికొందరికి నోటీసులు జారీ అయితే ఈ నోటీసులను రద్దు చేయాలని ప్రభుత్వం వసూలు చేసిన కోటాది మొత్తాన్ని నిరసనకారులకు తిరిగి ఇప్పించాలని కోరుతూ పర్వేజ్ ఆరిఫ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆరేళ్ల కిందట తొంభై నాలుగేళ్ల వయసులో మరణించిన వ్యక్తి తొంభై ఏళ్ల పైబడిన ఇద్దరు వ్యక్తులతో సహా పలువురికి ఈ నోటీసులను పంపారని తన పిటిషన్లో పేర్కొన్నారు దేశంలో కొత్తగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై కేసులు నమోదయ్యాయి మొత్తం కరోనా కేసుల సంఖ్య నాలుగు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై వేల రెండు వందల ముప్పై ఐదుకి చేరింది ఇందులో నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై మంది కరోనా నుంచి కోలుకున్నారు మరో ఐదు వేల ఐదు లక్షల పదివేల తొమ్మిది వందల ఐదు మంది మృతి చెందగా రెండు లక్షల తొంభై రెండు వేల తొంభై రెండు మంది చికిత్స పొందుతున్నారు కాగా గురువారం నాటికంటే ఇవి నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కొత్తగా నాలుగు వందల తొంభై రెండు మంది మరణించారని అరవై ఆరు వేల రెండు వందల యాభై ఇరవై నాలుగు కరోనా నుంచి బయటపడ్డారని తెలిపింది కరోనా కేసులు తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు కూడా తగ్గుతూ వస్తోంది పాజిటివిటీ రేటు ప్రస్తుతం రెండు పాయింట్ ఏడు శాతంగా ఉందని తెలిపింది ఇప్పటి వరకు నూట డెబ్బై నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్లను పంపిణీ చేశామని ప్రకటించింది ఇది బుల్టన్ విశేషాలు చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు